ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, స్వస్థత కొరకు ఎవరైతే మరి ఈ యొక్క వీడియోను చూస్తున్నారో, మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశిస్తున్నాను. దానికి ముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 14:13 రాయబడింది. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈ లోకంలో ఏ సమస్య అయినా మనం చూసినట్లయితే దాని నుంచి బయటపడాలంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఒక వ్యాధి వచ్చినట్లయితే దానికి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి, మెడిసిన్ వాడాలి, ఇంకా దానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. ఏదైనా ఉద్యోగం సంపాదించాలంటే దాని కొరకు కష్టపడాలి. అయితే ఇక్కడ ఈ వాక్యంలో మనం చదువుకున్నాం, దేవుడు మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. వెనకాల ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు వీరిని. వారి నుంచి తప్పించుకుందామంటే ముందు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. సరే, అటుపక్క ఇటుపక్క అరణ్యం ఉంది, మరి అరణ్యంలోకి పారిపోదామంటే అంత సమయం లేదు. ఆ ఐగుప్తీయులు దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక వారికి ఏ ఆప్షన్ కూడా లేదు తప్పించుకోవడానికి. అటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. మానవ ప్రయత్నాల ద్వారా సాధ్యం కాని ఏ సమస్య అయినా సరే దేవుడు చాలా సులువుగా పరిష్కరించగలడు. ఇక్కడ చూస్తే ఎదుట సముద్రం అడ్డొస్తే మానవ ప్రయత్నం ఏది కూడా పనికిరాదు. ఎందుకంటే సముద్రంలో నుంచి తప్పించుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు ఊరక నిల్చుండి చూడుడి అని చెప్పినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు, మోషే నీ కర్రను సముద్రం వైపు ఎత్తి చూపు అని చెప్పినప్పుడు, మోషే తన కర్రను సముద్రం వైపు చూపగానే అది రెండు పాయలుగా చీలిపోయింది. ఎంతో అద్భుతం, ఇంతవరకు కూడా ఎక్కడా జరగని ఒక అద్భుతం. నీరెప్పుడు కూడా పల్లానికి పారుతుంది, కానీ నీరు మరి నిలబడి ఉండడం అనేది కష్టం. అయితే ఎర్ర సముద్రంలో నీళ్లు విడిపోయి ఆ నీరు గోడల వల్ల నిలబడింది. మధ్యలో ఆరిన నేల కనబడినప్పుడు ఇశ్రాయేలీలు ఆ యొక్క ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అయితే అక్కడ దేవుడు చెప్తున్న మరొక మాట, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇప్పుడు ఈ శత్రువులను మీరు చూస్తున్నారు, ఇక మీదట ఇంకా ఎప్పుడు చూడరు. ఈరోజు దేవుడు మీకు రక్షణ కలుగజేస్తున్నాడని మోషే వారికి చెప్పాడు. ఆ శత్రువులు కూడా మరి ఆ యొక్క ఆరిన నేల మీదకి వెళ్ళి వారిని తరిమి పట్టుకుందామని వెళ్ళారు. గుర్రాలు రథాలతో వారందరూ వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీలు అద్దరికి చేరగానే మోషే మరలా తన కర్రను సముద్రం వైపు చాపగానే ఆ నీరు మరలా కలిసిపోసాగింది. అప్పుడు ఆ యొక్క దారి మధ్యలోకి వచ్చిన ఐగుప్తీయులు ఆ నీళ్లలో మునిగిపోయి చనిపోయారు. ఆ రోజు చూసిన ఆ శత్రువులు ఇక మరి ఎన్నడూ కనబడకుండా దేవుడు ఆ శత్రువులను నీళ్లలో ముంచి వేశాడు. కాబట్టి దేవుడు నీ ఎడల చేయబోయే రక్షణ కార్యాన్ని ఊరక నిలుచుండి చూడమని చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది మరి యేసుప్రభు దగ్గరకు వచ్చారు, కుదుటపడని రోగముల నుంచి విడుదల పొందడం కోసం. మరి సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులు ఉన్నవారు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, మరి అనేక రకాలైన వ్యాధిగ్రస్తులు యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు ఏం చేశాడంటే వారందరి మీద చేతులుంచి వారందరినీ స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 12:15 రాయబడింది, బహుజనులు ఆయన ఇద్దకు రాగా యేసు వారిని అందరినీ స్వస్థపరిచను, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు ఆయన. ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణను చూపించాడు. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు కాబట్టి ఆయన నీకు తప్పకుండా తన రక్షణను కనపరుస్తాడు. నువ్వే సమస్యలో ఉన్నా, ఎటువంటి వ్యాధిలో ఉన్నా, కుదరని వ్యాధితో నువ్వు బాధపడుతున్నా, దేవుడు ఈరోజు నిన్ను స్వస్థపరుస్తాడు. మీరు ఊరక నిలుచుంటే చూడుడి అని చెప్తున్న దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయగలడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడు నీ యొక్క వ్యాధిని ఈరోజు సంపూర్ణంగా స్వస్థపరచగలడు. కాబట్టి ఇప్పుడు ప్రార్థిస్తూ ఉండగా విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి.
దేవుడు కలుగజేయు రక్షణను ఓరక నిలుచుండి చూడు. దేవుడు మీకు అనుగ్రహిస్తున్న రక్షణను ఓరకనే నిలుచుండి చూడండి. గొప్ప రక్షణ దేవుడు ఈరోజు మీకు కనపరచబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ యొక్క గొప్ప రక్షణను నైనా నీ బిడ్డలకు మీరు కనబరచబోతున్నందుకు స్తోత్రాలు. నేడు చూచిన ఈ శత్రువులను మరి ఎన్నడూ మీరు చూడదని మెరుస్తున్న వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఏ యొక్క వ్యాధిని వారు ఈరోజు చూస్తున్నారు, ఏ సమస్యను వారు చూస్తూ ఉన్నారు, ఏ ఇబ్బందిని వారు ఫేస్ చేస్తూ మరి వారి కళ్ళ ఎదుట ఉన్న ఆ యొక్క శత్రువుని మరి ఎన్నడూ చూడకుండా ఈరోజు వీరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇప్పుడే మీ గాయపడిన హస్తాన్ని ఈ బిడ్డ తట్టు చాచమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థతని బిడ్డకు అనుగ్రహించండి నాయన. ఎన్నో ప్రయత్నాల ద్వారా ఎన్నోనైనా మందులు వాడి అలసిపోయిన స్థితిలో ఉన్న ఈ యొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నైనా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు. మా యొక్క నైనా తండ్రి, ప్రతి యొక్క బలహీనతను మీ మీద వేసుకున్నారు ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఆ సిలువలో మా యొక్క ప్రతి బలహీనతను ప్రతి వ్యాధిని మీరు అనుభవించారు. అయ్యా మీరు ఇచ్చుతున్న స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు చేయిస్తున్నాను. నీ దగ్గరికి ఎంతమంది అయితే వచ్చారో వారందరినీ స్వస్థపరిచిన దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు. వారు ఊరక నిలుచుండి నీవు అనుగ్రహించిన రక్షణను చూశారు నైనా, మీకు స్తోత్రాలు. విశ్వాసంతో ఈ బిడ్డ నీ దగ్గరకు వస్తూ ఉండగా నైనా ఉచితమైన నీ రక్షణను, నీ యొక్క గొప్ప రక్షణను ఈ బిడ్డకు కనపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలసిపోయిన స్థితిలో, వ్యాధితో సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్న ఈ బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నైనా మీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. మీకు వందనాలు. మీ ప్రేమను నైనా నీ యొక్క మంచితనాన్ని అంతటిని ఈ బిడ్డకు కనపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు. అందు నిమిత్తమే మీరు గాయపరచబడ్డారు నైనా తండ్రి, మీకు స్తోత్రాలు. నీవు పొందిన దెబ్బల ద్వారా అయ్యా మీరు ఇస్తున్న స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డను ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరిచారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.